అయోధ్యలో కొలువు దేరనున్న శ్రీరాముడికి మన భాగ్యనగరం అపురూప కానుక అందిస్తున్నది. రామమందిర నిర్మాణ క్రతువులో మన హైదరాబాద్ మరో అదృష్టాన్ని దక్కించుకుంది. అయోధ్య రామాలయానికి కావలసిన తలుపులు, ప్రధాన ద్వారాలు హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో తయారు చేయగా, పాదుకలు కూడా మన హైదరాబాద్లోనే సిద్దమయ్యాయి. సీతారామచంద్రుడికి సుమారు 1.3 కోట్ల విలువైన బంగారు పాదుకలను నగరానికి చెందిన అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ అందిస్తున్నది. ఇప్పటికే ఒక జత పాదుకలను భక్తులు పాదయాత్రగా తీసుకెళ్తున్నారు. మరో జత తీసుకెళ్లనున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు. 15.5 ఇంచుల పొడవు, 5.5 ఇంచుల వెడల్పు, 1 ఇంచు మందంతో చేసిన ఈ పాదుకలకు బంగారం, వెండి, రాగి, సత్తు, తగరం అనే పంచలోహాలను వాడారు. అయోధ్య భాగ్యనగరం సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ స్థాపకులు చల్ల శ్రీనివాస శాస్త్రి పాదుకల తయారీ పనులను కుటీర వ్యవస్థాపకులు, ప్రముఖ శిల్పి అయిన పెట్టంపల్లి రామలింగాచారికి అప్పగించారు. రామలింగాచారి మరో 6 శిల్పులతో కలిసి శ్రమించి శిల్పులు వీటిని ఎంతో వైవిధ్యంగా రూపొందించారు. ఈ నెల 10 నుండి 15 మధ్యలో ఈ 2 జతల పాదుకలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు అందించనున్నారు. అయోధ్య రాముడికి పాదుకలను తయారు చేయడం మాకు లభించిన వరంగా భావిస్తున్నామని పాదుకల రూపశిల్పి రామలింగాచారి తెలిపారు. ఈ పాదుకలు మాకు శ్రీరామచంద్ర వారి జన్మస్థలము అయోధ్య నగరం నుంచి అయోధ్యలో నూతనంగా పునర్నిర్మాణం అవుతున్న దేవాలయానికి సంబంధించిన శ్రీరామచంద్రవారి పాదుకలు ఇవి. ఇది మాకు ఆర్డర్ రావడానికి చేయించే వాళ్ళు అయోధ్య భాగ్యనగర్ సేవా ట్రస్ట్, శ్రీరామచంద్రుల వారి సేవా ట్రస్ట్ వారి నుంచి మాకు ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఓకే సార్, అంటే ఇది దీనికి బంగారం తీసుకోవడంలో కానీ డిజైన్ చేయడంలో కానీ నేను ప్రత్యేక శ్రద్ధ చేశాను సార్. ఇది మామూలుగా అన్ని దేవాలయాల్లో చేసినట్టు కాకుండా ఇది ముఖ్యమైనది శ్రీరామచంద్రుల వారి జన్మస్థానం అటువంటి దేవస్థానానికి పోతుంది కనుక దీంట్లో కొంచెం కొలతల ప్రకారంగా శాస్త్రోక్తంగా సూత్రప్రాయంగా దాని మీద కావలసిన ముద్రకలతో మేము దాన్ని పొందుపరిచి దాన్ని నగాషి పనితో దాని తర్వాత కాపరు పంచలోహంతో కలుపుకొని దాన్ని మోల్డింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత దానికి బంగారం తాపడం కూడా వేయడం. అంటే ఇప్పుడు ఈ డిజైనింగ్ అంతా మీరే చేస్తారా లేదా వాళ్ళు ఏమన్నా ఇలా ఉండాలి అని చెప్పని చెప్పాలి? ఆల్రెడీ మేము డిజైన్ శ్రీరామచంద్ర వారి పాదుకలు కనుక ఇది ఇంత పెద్ద సైజులో అంటే 12.5 అంగుళాలు, 5.5 అంగుళాల వెడల్పుతోటి, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దాని మీద ఏమేమి ముద్రికలు ఉండాలి, ఆ ముద్రికలకు స్వామివారికి సంబంధం ఏంది, ఆ స్వామివారు ఉన్న సాంప్రదాయం ఏంది, విష్ణు సాంప్రదాయం, శివ సాంప్రదాయం అనే సాంప్రదాయం ఏంది, ఇవన్నీ ఆలోచించి అక్కడ చెంకు చక్రాలు, తర్వాత జెండా, ఆ జెండా మీద హిందూ సాంప్రదాయము స్వస్తికు, తర్వాత వచ్చేసి సూర్యచంద్రులు, తర్వాత వచ్చి కల్పవృక్షము, తర్వాత వచ్చేసి కత్తి, అంకుశము, ఏనుగు, ఆవు, మత్స్యావతారము, తర్వాత వచ్చేసి కలశము, పద్మాలు, ఇవన్నీ కలుపుకొని ఈ పాదుకల మీద డిజైన్ మేము తయారు చేయడం జరిగింది. అది బంగారం ఎంత వాడారు, ఇది పాదుకలు ఎంతెంత బరువు? దీని మొత్తం లోహం వచ్చేసి ఇవి వచ్చేసి మాస్టర్ పీస్. ఇది దీని ముందు మన స్వామివారి పాదుకలు తయారయ్యే ముందు ఇది తయారవుతాయి. దీన్ని బట్టి మనము ప్యూర్ రాగిలో మనము పంచలోహం మిక్స్ చేసినాము. పంచలోహం వచ్చేసి మనకు బంగారము, వెండి, రాగి, సత్తు, తగరం ఇవి పంచలోహంలో మిక్స్ అవుతాయి అన్నమాట. అది దాని తర్వాత వచ్చేసి మొత్తము పంచలోహంలో మిక్స్ అయ్యి క్యాస్టింగ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని ఫినిషింగ్ వర్క్లో ఉంటుంది. ఇంకా చెక్కడము, దాని మీద డిజైన్ కొట్టడం ఇదంతా ఉంటుంది. అది అయిన తర్వాత ఫైనల్గా మనము మెరుకూరి పెట్టేసి దానికి బంగారం ఎక్కించాం, బంగారం తాపడం చేయడం జరిగింది. బంగారం ఎంత అంటే దాదాపు అలా ఒక 20-25 తులాలు మేము తీసుకొచ్చిండ్రు వాళ్ళు. కాకపోతే మనకు దానికి అవసరం ఉన్నంత వాడుకున్నాం మనం. కరెక్ట్ ఎంత పట్టిందని చెప్పనిక రాదు, ఒక దాదాపు ఒక 20-22 తులాలు అట్లా పట్టవచ్చు. మిగిలిన బంగారం మళ్ళీ వాళ్ళకు రిటర్న్ ఇవ్వచ్చు. మనకు ఇది మా వరకు అంటే మెటల్ కాకుండా మా వరకు 65,000 ఇంచుమించు ఉంటుంది. ఇది 2,000 అటు ఇటు. ఇక మిగతాది మెటల్ కాస్ట్ వరకు మొత్తం వాళ్ళది భరించుకున్నారు. పాదుకలు వచ్చేసి మనకు ఇది పొడుగు వచ్చేసి 12.5 అంగుళాలు, వెడల్పు వచ్చేసి 5.5 అంగుళాలు కాబట్టి
ఒక 1 ఇంచ్ పైన కొంచెం థిక్నెస్ ఉంది, 30 mm దగ్గర థిక్నెస్ ఉంది కనుక ఇది మనకు పూర్తిగా తయారై కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు 12 kg 600 గ్రాములు తయారైంది. ఇప్పుడు ఈ పాదుకలని మూల విరాట్కి తొడుగుతున్నదా లేకపోతే అక్కడ ఏమన్నా డిస్ప్లే పెడుతుందని చెప్పారు? మూల విరాట విగ్రహాన్ని తొడిగేదాన్ని పాదాలు అంటారు. ఇది పాదుకలు అంటే పాదరక్షలు. మానవులు చెప్పులు ఎట్లా వేసుకుంటాడో శ్రీరామచంద్ర వారు అట్లా మహానుభావులు గురువులు అటువంటి వారు పాదరక్షలు అంటే ఆ రోజులలో చెక్కతో తయారు చేసిన వేసుకున్నారు. దీన్ని పాదుకలు అంటారు. పాదుకలు అంటే వాళ్ళు తొడిగిన పాదరక్షలు. ఆ పాదరక్షలే మనం వాళ్ళను ఊహించుకొని మనం ఈ పాదుకలకు మనం పూజ చేస్తాం. ఈ పాదుకలకు అయోధ్యలో ఉన్న మూలవిరాటుకు శిలా విగ్రహానికి ఎటువంటి సంబంధం లేదు. అది పాదాలు చేస్తే దానికి కవచంగా కూసబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ పూజ చేసుకొని మాత్రమే పనిచేస్తుంది. అక్కడ గర్భగుళ్ళే కాకుండా కానీ మొత్తం మీద అదే ప్రాంతంలో వీళ్ళు ఈ పాదుకలు పెట్టి పూజ చేస్తారు. ఇది ఇది తయారు చేయించిన వాళ్ళు కూడా అయోధ్య భాగ్యనగర్ సీతారామచంద్ర వాళ్ళ సేవా ట్రస్ట్ వాళ్ళు మనతోనే తయారు చేయించేసి దేవస్థానం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వీళ్ళు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు రామ మందిరం అనేది అందరూ ఎదురు చూస్తున్నారు ప్రపంచం మొత్తం. అలాంటి రామ మందిరానికి ఏ పని చేయాలన్నా అందరూ ముందుంటారు. ఈ పాదుకలు మీకు చేయాలని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా విషయం ఏంటంటే అది శ్రీరామచంద్ర వారు ఇచ్చిన వరం మాకు. అది మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ మా బోయినపల్లి ప్రాంత వాసులకు కానీ ఒక గొప్ప అవకాశం. మామూలుగా మనం చేయాలనుకున్నా దొరికే అవకాశం కాదు, మేము చేద్దామనుకున్నా దొరికే అవకాశం కాదు, మేము ఇద్దామనుకున్నా దొరికే అవకాశం కాదు. అది అది ఒక డబ్బు పెడితే వచ్చేది కాదు, లేకుంటే ఫైర్ హోల్ చేసుకుంటే వచ్చేది కాదు. శ్రీరామచంద్ర వారి ఆశీర్వాదము ఆయన ఇచ్చిన వరం ఉంది కనుకనే మాకు అవకాశం దొరికింది. ఆ దొరికిన